Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పోలిట్ బ్యూరో నిర్ణయం కాదని టీడీపీ మరో యూటర్న్. తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది, వ్యూహం మార్చింది. పోలిట్ బ్యూరో నిర్ణయం కాదని మరో నిర్ణయం తీసుకుంది. అధికార పక్షం పైన దాడి చేసే అవకాశం కోల్పోకూడదని నిర్ణయించింది. టీడీపీ శాసనసభ పక్షంలో శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 2 రోజుల క్రితం పోలిట్ బ్యూరోలో అసెంబ్లీకే హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. గత అసెంబ్లీ సమావేశాలలో చంద్రబాబు తన సతీమణిని అవమానించారంటూ సభను బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. తాను తిరిగి సీఎం అయిన తర్వాతనే సభలో కాలు పెడతానని శపథం చేశారు. దీంతో ఎమ్మెల్యేలు సైతం అధినేతను అనుసరించారు, కానీ సభను బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించలేదు. పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, అటువంటి సభకు వెళ్లి ఉపయోగం లేదని నిర్ణయించారు. దీంతో సభకు వెళ్లకుండానే ప్రజల్లోనే ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీయాలని డిసైడ్ అయ్యారు. అయితే మరోసారి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకునేందుకు వారితో చంద్రబాబు సమావేశమయ్యారు. అధికార పక్షం ఈ సమావేశాల్లో ఏపీ హైకోర్టు ఇచ్చిన రాజధాని తీర్పులో శాసన వ్యవస్థకు ఏపీ రాజధాని మార్పు అధికారం లేదని చెప్పడం పైన చర్చకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని గ్రహించిన టీడీపీ సభలో దీనికి కౌంటర్ ఇచ్చేందుకు హాజరు కావాలని డిసైడ్ అయ్యారు. అదేవిధంగా వైఎస్ వివేకా హత్య కేసుపైన చర్చిస్తామని ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కేసుపైన చర్చలో పాల్గొనాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. దీంతో సభను బహిష్కరించాలనే నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు హాజరు కావాలని డిసైడ్ అయ్యారు. అయితే పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం సమావేశాలకు దూరంగా ఉండనున్నారు. ఈ నెల 11వ తేదీన బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ నెల 7వ తేదీన గవర్నర్ ప్రసంగం ముగిసిన తరువాత బీఏసీ సమావేశంలో సమావేశ అజెండాను ఖరారు చేయనున్నారు.